మహారాజు విద్యాధర్కి ఒక మంత్రి కావలసి వచ్చింది. అతను బుద్ధిమంతుడై ఉండాలి, తగిన సమయంలో సరైన మార్గాన్ని చూపించేవాడిగా ఉండాలి. వినండి వినండి వినండి, రాజుగారి ఆజ్ఞని వినండి. ఈ రోజు నుండి 4 నెలల తరువాత మన మహారాజుకి మన పంట పొలాల్లో పండినటువంటి పచ్చటి కాయగూరలు ఇంకా తెలివైన పాత్రల్ని తీసుకుని ఎవరైతే తన నీడని వెంబడించుకుంటూ అంతఃపురంలోకి వస్తారో అతన్ని రాజ్యానికి మంత్రిగా నిర్ణయిస్తారు. వినండి వినండి వినండి. కొంచెం కొంచెం పొదుపు చేసి నేనే మంత్రిని అవుతాను. ఏ ఇలా చూడు, మనం పని ప్రారంభిద్దాం, మంత్రి అవ్వాలి కదా. అలాగే. రాజభవనానికి తాజా కాయగూరలను తీసుకువెళ్ళడానికి తమ పొలాల్లో పని చేసుకుంటూ ఉన్నారు. కానీ సారంగ ఏర్పాట్లు మాత్రం అందరికంటే విభిన్నంగా ఉన్నాయి. అతని ఆలోచన ఏమిటన్నది ఎవ్వరికీ అంతు చిక్కలేదు. సారంగా, మంచి కాయగూరలని మనం అంతఃపురానికి తీసుకెళ్ళాలి, మట్టి కాదు. రోజులు వారాలు గడిచాయి. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అందరూ వాళ్ల కాయగూరలు పళ్ళు రాజభవనానికి తీసుకువెళ్లాల్సిన రోజు అది. నేనే మంత్రి అవుతానా. సారంగ ఏర్పాట్లు విభిన్నంగా ఉన్నాయి. చివరికి అతను వెళ్లే మార్గం కూడా ఉడంక అన్న. సారంగేంటి అటువైపుగా వెళ్తున్నాడు. ఈ మార్గం కొండ వైపు నుంచి కదా వెళ్తోంది. ఆ దారిలో ఎవరైనా వెళ్ళారనుకో కళ్ళు తిరిగి కింద పడిపోతారా. కాయగూరలో వాటంతటా అవే వెళ్ళి చేరుకుంటాయా ఏంటి? ఓ అలాగా, ఈ నగరంలో ఉన్న వాళ్ళందరూ మంత్రి కావాలనుకుంటున్నారా? దీన్ని కాస్త చూడండి. వీటిని కూడా చూడండి. కాయగూరలన్నీ చాలా బాగున్నాయి, కానీ మీరు మీ నీడని వెంబడించే కదా వచ్చి ఉండాలి. ప్రకటించిన దాన్ని మీరు వినలేదా? తాజా కాయగూరలను తీసుకువెళ్ళి ఇస్తే మంత్రి అయిపోవచ్చని అందరూ అనుకున్నారు. అందువల్ల తమ నీడతో పాటు తమ జ్ఞానాన్ని కూడా వదిలేసి వచ్చారు. కానీ సారంగా బుద్ధిమంతుడు, నీడని అనుసరిస్తూ రావాలని చెప్పిన వెంటనే అతను బాగా అర్థం చేసుకున్నాడు. మహారాజు గారి మాటలకు అర్థం ఏంటంటే రాజభవనంలోకి పశ్చిమ ద్వారంలోంచి రావాలి అని. అక్కడ సూర్యకాంతి లోపలికొచ్చేవారి వీపు మీద పడ్డం వల్ల వాళ్ల నీడ ముందు కనిపిస్తుంది. ముంగి గమనించావా, మహారాజు గారు అడిగింది పచ్చడి కూరగాయలు, కానీ ఇతనేంటి మట్టిని తీసుకెళ్తున్నాడు. ఇతను ఇంత మూర్ఖుడుగా ఉంటాడని నేను ఊహించలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచనలో ఈ తాజా కాయగూరలన్నీ రాజభవన్లోకి వెళ్లి చేరుతాయి చూడు. అయితే ఇతను మంత్రి అయిపోతాడా? అదే కాదు, వీళ్ళ కాయగూరని దొంగతనం చేసి మనం మంత్రులైపోదాం. నువ్వేమంటావు? ఆ తర్వాత దొంగతనం చేయాల్సిన అవసరమే ఉండదు కదా. ఏ కాయగూరలైతే నువ్వు రాజభవన్లోకి తీసుకెళ్తున్నావో అది మర్యాదగా మాకు అప్పగించేయి, లేకపోతే. వద్దండి, నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఇది పెట్టుకోండి. దీన్ని మహారాజు గారి ముందు తెరవండి. దానికి ముందు తెరిచారంటే ఆ తర్వాత గాలి వెళ్ళి కాయగూరలంతా పాడైపోతాయి. అర్థం చేసుకున్నా. చుంగి ముంగి ఇద్దరూ సారంగా ఇచ్చిన పెట్టిని తీసుకుని రాజభవనంలోకి వెళ్లారు. మహారాజు గారు వర్ధిల్లాలి. నమస్కారం మహారాజా. అద్భుతం, నువ్వు నీ నీడని వెంబడిస్తూనే వచ్చావు. కానీ నువ్వు తీసుకురావాల్సిన కాయగూరలేవి? ఉంటే కదా తీసుకొస్తానికి మహారాజా.
ఏం తీసుకొచ్చినా తాజా కాయగూరల్ని చూడండి. మంత్రి అయిన తర్వాత మేము ఇలాంటి వాళ్ళని చూసుకుంటాం. వీళ్ళందరూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు మహారాజా. సరే, ముందు నువ్వు తీసుకొచ్చిన కాయగూరలు చూస్తాను. సరే కానీ కాయగూరలు ఎక్కడ పోయాయి? వందనాన్ని స్వీకరించండి మహారాజా. మేము దొంగలం, మంత్రవ్వాలన్న ఆశతో దొంగలించుకొని వచ్చాం. దీనికోసం మీరు మాకు శిక్ష విధించండి. వీరులారా, వీళ్ళని చీకటి గదిలో బంధించండి. నేను చెప్పాను కదా సారంగ బుద్ధిమంతుడని, ఇప్పుడు అతని వంతు. గ్రామ ప్రజలు ఏమని ఆలోచించారంటే సారంగ మట్టి తీసుకువెళ్తున్నాడని. కానీ అది మట్టి మాత్రమే కాదు, అందులో కాయగూరలు ఇంకా క్యారెట్ కూడా ఉన్నాయి. అతను అన్ని రోజుల ముందు ఎడ్ల బండిలోనే సాగు చేశాడు. అప్పుడే మహారాజు విద్యాధర్కి తాజాగా ఇవ్వచ్చని. చాలా అద్భుతం, మీరు నిజంగా ఆ పాత్రను కూడా తీసుకొచ్చే ఉంటారు, అందులో తెలివి ఉంటుంది. అవును మహారాజా, మహారాజా మీరు దీంట్లో తెలివిని ఉపయోగించాలి. కానీ మీరు కుండను విరగొట్టకుండా దీన్ని బయటికి తీయాలి. సారంగా కుండలో వేసి ఉంచిన ఆ గుమ్మడికాయ దానికి ఎరువు లభించడం వల్ల కుండలోనే పెద్దదిగా పెరిగింది. కుండని పగలగొట్టకుండా దాన్ని బయటికి తీయలేరు. అయినా మహారాజుగారు సారంగని ఇంకా పరీక్షించాలని అనుకున్నారు. మీ తెలివి, మీ ప్రతిభ చాలా బాగుంది సారంగా. సరే, ఈ విషయం చెప్పండి మీరు. ఈ దర్బార్ కోసం మనం ఈ మూడు బొమ్మల్లో ఒకటి ఎంచుకోవాలంటే అది ఏదవుద్ది? నాకు మూడు ఊసలు కావాలి మహారాజా. ఖచ్చితంగా. అవును, ఇతను ఏం చేస్తున్నాడు? ఈ బొమ్మ మన దర్బార్కి సరిగ్గా ఉంటుంది మహారాజా. ఏదైనా రహస్యమైన విషయం మొదటి బొమ్మ చెవిలోకి వెళ్ళింది అంటే అది తన ముఖ్యత్వం తెలుసుకోకుండానే ఇంకో చెవి మూలంగా దాన్ని బయటకు వదిలేస్తుంది. రెండో బొమ్మకి మనం ఇదని చెప్పామంటే చెవి మూలంగా మాటల్లో చెప్పేస్తుంది. కానీ మూడో బొమ్మ చెవిలో ఏ విషయం చెప్పినా సరే ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. వాహ్ వాహ్, ఎంత అద్భుతం. ఇంకా ఒక ఆఖరి ప్రశ్న. మహారాజు గారు మూడు ఉంగరాలని చూపించి సారంగని అడిగారు. తీసుకో సారంగా, ఎరుపు రంగు ఉంగరాన్ని వేసుకున్న వారికి పథకాల్ని రచించే శక్తి లభిస్తుంది. పచ్చరంగు వేసుకున్న వారికి మామూలు పరిస్థితిలో పథకాన్ని అమలు చేసే శక్తి లభిస్తుంది అని. ఆ తర్వాత నీలిరంగు ఉంగరాన్ని వేసుకున్న వారికి క్లిష్టమైన పరిస్థితిలో పథకాన్ని అమలు చేసే శక్తి దొరుకుతుంది. కాబట్టి దర్బారులో వీటిలో ఏ ఉంగరం వేసుకోవాలి? మహారాజా, మీరు ఎర్రటి రంగు ఉంగరాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఆలోచన ఇచ్చేది మహారాజునే. పచ్చరంగు ఉంగరం మీ మంత్రి దగ్గర ఉండాలి. అప్పుడే ఆయన మామూలు పరిస్థితిలో కూడా ఆలోచనల్ని నెరవేర్చగలరు. ఆ తరువాత సేనాపతి గారు నీలరంగు ఉంగరం వేసుకోవాలి. అప్పుడే ఆయన ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో అయినా మీ ఆలోచనల్ని నెరవేర్చగలరు. వా, అద్భుతం. నువ్వు నిజంగా తెలివిగలవాడు సారంగా. మహారాజా, ఈ విధంగానే తన బుద్ధిబలంతో సారంగా విజయనగరానికి మంత్రి అయ్యాడు. తర్వాత తన రాజ్యం కోసం ఇంకా ప్రజల మంచి కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు. టెన్షన్ పడితే ఇవన్నీ జరుగుతాయా? ఎలాంటి టెన్షను తీసుకోకుండా సారంగా శోధన టైంలో బాగా ఆలోచించి సరైన సమాధానం చెప్పాడు. అన్నట్టు మీ దగ్గర డాన్స్ టాలెంట్ ఉంది కదా, అలాంటప్పుడు టెన్షన్ ఎందుకు? ఇక నేను టెన్షన్ పడకుండా నా పర్ఫార్మెన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సుధా. If you like this video, subscribe to our channel, Murthy Media.